welcome to Hyderabad Vijayawada Times, and today we are in Astralakshmi temple, and it is in Boyinpalli. And telisinde amma varu ee roju chaala ee roju seven temple ani cheppandi meer ee trend ok sari Kulajacharyulu. Hi viewers, welcome to Hyderabad Vijayawada Times, and today we are in seven temples, New Boyinpalli, and along with us, manato paatu ippudu evaru unnarante sir చెప్పండి. లైక్ ఇక్కడ సెవెన్ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఫేమస్ టోటల్ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ మన ఏపీలోనే కాకుండా తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా చాలా ఫేమస్. సో చెప్పండి, అసలు ఈ అష్టలక్ష్మి టెంపుల్, సెవెన్ టెంపుల్స్ ఇంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటి అంటే, పూర్వం నుంచి టెంపుల్ పురాతనమైనటువంటి టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్, ఓకే, టెంపుల్ అన్నట్టు. మెయిన్ దుర్గామాత దేవాలయం ఉంది, ఓకే. తర్వాత అమ్మవార్లను, చిన్న అష్టలక్ష్మి అమ్మవార్లను ప్రతిష్ట చేశారు తర్వాత. ఓకే, సో మెయిన్ దుర్గాలయం ఉందండి, దాని తర్వాత అష్టలక్ష్మి అమ్మవార్లని నెలకొల్పడం జరిగింది. మళ్ళీ పునః ప్రతిష్ట మళ్ళీ చేశారు అన్నట్టు, ప్రతిష్ట చేశారు, ప్రతిష్ట చేశారు. అక్కడ విజయ గణపతి ఉన్నాడు, ఓకే. శివాలయం ఉంది, ఓకే. సత్యనారాయణ స్వామి, వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఓకే. ఆదిలక్ష్మి అమ్మవారు, ఓకే. సంతాన లక్ష్మి అమ్మవారు, ఓకే. గజలక్ష్మి అమ్మవారు, ఓకే. ధనలక్ష్మి అమ్మవారు, ఓకే. ధాన్యలక్ష్మి అమ్మవారు, ఓకే. విజయలక్ష్మి అమ్మవారు, ఓకే. ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు, ఓకే. వీరలక్ష్మి అమ్మవారు, ఓకే. ఇక్కడ లోపల వినాయకుడు మళ్ళీ, ఓకే. వినాయకుడు కూడా ఉన్నాడు, మళ్ళీ వినాయకుడు ఉన్నాడు. మెయిన్ దుర్గామాత, ఓకే. మళ్ళీ సరస్వతి దేవి, ఓకే. సో మొత్తానికి ఏంటంటే, టోటల్గా సెవెన్ టెంపుల్స్ అనేది మన న్యూ బోయిన్పల్లిలో చాలా ఫేమస్. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు, అమ్మవారి దయ ఉంటే ఏదైనా మనం మన అనుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా 100% ఈరోజు ఏకాదశి. సో ప్రజలు, భక్తులు ఎలా, ఏ రకంగా వచ్చారు? భక్తులు ఫ్రైడే రోజు ఎక్కువనే ఉంటారు, ఫ్రైడే రోజు అమ్మవారు కాబట్టి ఎక్కువనే. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ పంతులు గారు. సో చూసారు కదండి, సెవెన్ టెంపుల్స్ అనేది న్యూ బోయిన్పల్లిలో చాలా ఫేమస్. అండ్ చూస్తున్నారు మీరు ఇక్కడ అమ్మవారు, గజలక్ష్మి అమ్మవారు చూస్తున్నారు మీరు ఇక్కడ. అలాగే గజలక్ష్మి అమ్మవారు ఎంత సుందరంగా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ మీరు కనుక చూస్తే, ఇక్కడ మన శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారు సన్నిధి, అంటే శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారు అని చెప్పి ఉన్నారు. సంతాన లక్ష్మి అమ్మవారు కృపా కటాకషాలు కనుక ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి సంతానం, లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. సో సంతాన లక్ష్మి అమ్మవారి సన్నిధి ఇది. అలాగే మీరు ఇక్కడ కనుక చూసుకుంటే శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు, శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు అనే అమ్మవారు ఇక్కడ నెలకొల్పున్నారు, ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. అలాగే మీరు ఇక్కడ కనుక చూసుకుంటే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని ఇక్కడ చూడొచ్చు మనం. అలాగే మీరు ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి తర్వాత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, అంటే దుర్గా మల్లేశ్వర స్వామి అంటే శివుడు. సో దుర్గా మల్లేశ్వర స్వామిని మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎంత సుందరంగా, అంటే ఏ రకంగా అంటే, ఈ సెవెన్ టెంపుల్స్లో ఉన్న వీరంతా కూడా సుందరంగా ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు. సో దుర్గా మల్లేశ్వర స్వామి సన్నిధి ఇది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే కనుక విజయ గణపతి, అంటే ఒక విజయానికి విజయం అనేది ఎవరన్నా ఇస్తారు అని అంటే దానికి గణపతి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే విఘ్నాలు తొలగిపోవాలని అంటే 100% విఘ్నేశ్వరుని మనం కొలుస్తాం. సో అటువంటి విఘ్నేశ్వర స్వామి విజయ గణపతి రూపంలో ఇక్కడ ఉన్నారు. సో ఇన్ని రూపాలు గల ఈ దేవుళ్ళనందరినీ చూస్తుంటే, ఈరోజు పైగా ఏకాదశి, సో ఇంకా ప్రతి ఒక్కరూ కూడా సెవెన్ టెంపుల్స్ బోయిన్పల్లికి వచ్చి తప్పకుండా ఈ సెవెన్ టెంపుల్స్ని విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, దిస్ ఈశ్వర్. జై మాతాజీ, థ్యాంక్ యూ ఆల్.
చూశారు కదా ఎంత అందంగా ముస్తాబయ్యి అండ్ ప్రతి ఒక్కళ్ళని ఆశీర్వదించే అమ్మలగా అమ్మ సెవెన్ టెంపుల్స్లో దుర్గామాత నెలకొల్పి ఉన్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అలాగే ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సెవెన్ టెంపుల్స్ బోయిన్పల్లి చాలా ఫేమస్ కాబట్టి తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి. ఎంత సుందరంగా ఉన్నారు అమ్మవారు. అండ్ అలాగే ఇలాంటి ఏదైతే మన పూజ చేస్తూ మన పంతులు గారు కూడా వారు చూస్తున్నారు మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మవారికి నిత్య పూజలు చేస్తూ వారు కూడా ఇక్కడ ఉన్నారు. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఈశ్వర్.